నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ కుర్మానాథ్ హాజరై ప్రజల వద్ద నుంచి సమస్యల అర్జీలను స్వీకరించారు. ఆయా శాఖల అధికారులను అడిగి సమస్యను తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా జేసీ కుర్మానాథ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన అనే విధంగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వినూత్న కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులు, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు ఇందుకూరుపేటలో జగనన్నకు చెబుదామని చెప్పేసి మండల్ లెవెల్ గ్రీవెన్స్ ఏదైతే ఈరోజు కండక్ట్ చేశామో, సో ఇక్కడికి అందరు అధికారులు అలాగే పిటిషన్దారులు ఎవరికైతే ఏమేమి ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి అండ్ ఇంతవరకు రిజాల్వ్ కాలేదు, సో దాంట్లో భాగంగా ఏంటంటే ఈరోజు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళ యొక్క అర్జీలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఎక్కువగా మాకు ఈరోజు సివిల్ సప్లైస్కి సంబంధించి అండ్ అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆర్ఎన్బికి సంబంధించి అండ్ ల్యాండ్ మ్యాటర్స్కి సంబంధించిన ఇష్యూస్ మాకు వచ్చున్నాయండి. సో అవన్నీ కూడాను కన్సర్న్ డిపార్ట్మెంట్ వారికి సో మేము ఎండార్స్ చేయడం జరిగింది. అవి ఇంకోటి ఏంటంటే ల్యాండ్కి సంబంధించి రీసెంట్ రీసర్వే ఏదైతే జరిగిందో ఆ రీసర్వేలో గవర్నమెంట్ ఫారం ఒక ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయి గతం నుండి మేము చేసుకుంటున్నాము, వాటికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే అనాదీనంగా చూపించారు రీసర్వేలు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇక్కడే రికార్డ్స్ తీసి వాళ్ళకి చూపించి వాళ్ళకి క్లారిఫై చేయడం జరిగింది. అలాగే సివిల్ సప్లైస్కి సంబంధించి ఆధార్ మిస్ మ్యాచింగ్ అండ్ ఆధార్ ట్యాగ్ అవనవి అండ్ పేర్లు ఏవైతే యాడ్ అవ్వలేదు అవన్నీ కూడా ఇప్పుడే ఒక గ్రీవెన్స్ కూడా ఇక్కడ ఇప్పుడే రిజాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళకి 1 ఇయర్ నుండి రిజాల్వ్ అవ్వలేదు అన్నారు. ఆధార్ ఏదైతే మ్యాపింగ్ పూర్తి కాలేదో అది ఇప్పుడు ఇక్కడే సో చేయించడం కూడా జరిగింది. ఆ రకంగా ఏంటంటే జేకేసీ మండల లెవెల్లోనే ఏదైతే ఇప్పుడు మేము నిర్వహిస్తున్నామో ఇప్పటికి 3 మండలాల్లో కంప్లీట్ చేసి ఇది 4వ మండలం. సో అందరూ ప్రజలందరూ కూడాను సో పత్రిక ముఖంగా అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటుంది ఏంటంటే గవర్నమెంట్ ఒక సదుద్దేశంతో ఎవ్రీ వీకు జిల్లా లెవెల్లో సో స్పందన కార్యక్రమం జరుగుతుంది. అదే ఇప్పుడు మనం జేకేసీ జగనన్నకు చెబుదామని చెప్పేసి కార్యక్రమంగా మనం గుర్తించుకుంటున్నాం. సో ఆ కార్యక్రమం ఏంటంటే జిల్లా లెవెల్లోనే కాకుండా మండల లెవెల్ నుండి చాలామంది ముందుకి అంటే రాలేకపోవచ్చు దూర భారం వల్ల దానివల్ల. సో అటువంటి వారి కోసం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా మళ్ళీ మండల లెవెల్లో కూడా జేకేసీ వారానికి 2 సార్లు 2 మండలాల్లో పెడుతున్నాం. మొత్తం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా సో ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతారు. కాబట్టి ప్రజలు ఈ ఏదైతే ఇప్పుడు జేకేసీ మండల లెవెల్ ఉందో సో సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మీ అందరికీ కూడాను సో మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఇందుకూరుపేటకు వచ్చేటప్పటికి సుమారు మనకు ఒక 25 అర్జీలు రావడం జరిగింది. ఈ 25 అర్జీలు ఇప్పుడు చెప్పినట్టు పంచాయతీరాజ్ అండ్ ఆర్ఎన్బి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి అండ్ ల్యాండ్ మ్యాటర్స్ అండ్ సివిల్ సప్లైస్కి సంబంధించి వచ్చున్నాయండి. సో అవన్నీ కూడా త్వరలోనే రిజాల్వ్ చేస్తాం. ఇంకా ఎవరైనా అర్జీదారులు వస్తే మాత్రం తీసుకుంటాం, తీసుకొని అవన్నీ కూడా క్లియర్ చేస్తాం. అలాగే 1902 ఏదైతే ఉందో మనకి జగనన్నకి చెబుదామని చెప్పేసి దాని ద్వారా కూడా ప్రజలు తమ యొక్క అర్జీలు కానీ తెలియజేసుకుంటే అవి ఇమీడియట్లీగాను రికార్డ్ చేస్తాం, రికార్డ్ చేస్తే అవన్నీ కూడాను రిజాల్వ్ చేస్తాం. సో వాళ్ళందరితో కూడాను అలాగే ఇప్పుడు ప్రజలకు ముఖ్యంగా తెలియజేసుకుంటుంది ఏంటంటే ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా గ్రామంలోనే మనం ఇప్పుడు సచివాలయ వ్యవస్థను కూడాను ఏర్పరచుకున్నాం. సచివాలయ వ్యవస్థ ద్వారా ఇప్పుడు జిల్లాకి చాలా వరకు కూడా అర్జీలు తగ్గిపోయాయండి. నవరత్నాల్లో భాగంగా ప్రజలకు ఏదైతే కావాలో అవన్నీ కూడా గవర్నమెంట్ ఈరోజు చాలా చక్కగా ప్రజలకి వాళ్ళకి ఇంటి వద్దకి అన్నీ కూడా అందజేస్తున్నారు. రేషన్ అవనియండి, పెన్షన్ అవనియండి, అలాగే హౌసింగ్ అవనియండి, ప్రతిదీ కూడా వాళ్ళకి ఊర్లోనే అందజేస్తున్నారు. కాబట్టి చాలా వరకు అర్జీలు తగ్గుతున్నాయి. బట్ ఇంకా ఏమైనా కానీ మిగిలిపోయి ఉన్న అర్జీలు ఉంటే మాత్రం అటువంటి వాటిని కూడా పరిష్కరించడానికి ఈరోజు మండల లెవెల్లో జేకేసీ కార్యక్రమం ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. వద్దకే పాలన అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అన్ని సమస్యలు ప్రజల సమస్యలని గ్రామాల్లోనే పరిష్కరించడమే కాకుండా ఇంకా ఏమైనా అపరిశుభ్రంగా ఉన్న సమస్యలు మండల లెవెల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్లోని కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, అన్ని డిపార్ట్మెంట్ అధికారులను పంపించి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారం చేసే దిశగా ఈరోజు ఈ జగనన్న చెబుదాం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా ప్రజల చెంతకే పాలన అన్న కార్యక్రమంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అన్ని డిపార్ట్మెంట్లు ఏదైతే ఇంకా ఏమన్నా సమస్యలున్నా, ఏదైనా సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నా, ల్యాండ్ సంబంధించింది అయితేమి, ఇరిగేషన్ సంబంధించేదేమి, తాగునీటి సమస్య అయితేమి, డ్రైనేజ్ అయితేమి, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇంకా ప్రజలకి
చేరవాలని అధికారుల్ని వాళ్ళ దగ్గరికి ప్రజల దగ్గరకు పంపించి అన్ని పరిష్కారం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా దీనికి ముందు గడప గడప కార్యక్రమంలో కూడా చాలా సమస్యలు పరిష్కరించారు. అలాగే ఇంకా పరిష్కారం కానీ ఎన్నో సమస్యలు కూడా ఇలా సార్ దృష్టికి వచ్చాయి. అన్నీ కూడా పరిశీలించి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి అర్జీలు పంపించి వాటికి పరిష్కార మార్గం కొనే విధంగా తీసుకునే విధంగా జేసీ గారు చర్యలు తీసుకుంటున్నారు. అందరి అధికారులను కూడా ఆదేశించారు. కనుక ఇది మంచి కార్యక్రమం. ఇంకా ఇటువంటి భవిష్యత్తులో మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారు కాబట్టి ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. అలాగే మా